నామగారు మీతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరూ రాలేదు, నా వద్ద వచ్చింది నలుగురే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కామెంట్ చేస్తారు. అదేం కాదు, టోటల్గా అది రాంగ్. యాక్చువల్గా ఏంటంటే అక్కడికి మేమేంటంటే ముఖ్యుల వరకే లిమిటేషన్ తీసుకున్నాం హైదరాబాదు. కానీ ఇప్పుడు కనుక చూస్తే మరి ఆల్మోస్ట్ అన్ని మండలాల నుంచి మండలాలు కూడా క్లీనప్ అయిపోతున్నాయి. చాలా వరకు నన్ను నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కువ మంది ఏంటంటే నేనున్నానని ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళందరూ కూడా చాలా వరకు వచ్చేసారు. మ్యాక్సిమం ఇప్పుడు అక్కడ కనుక చూసినట్టయితే ఉంటారు, ఇంతకుముందు తుమ్మల గారు చెప్పినట్టుగా పార్టీ మీద అభిమానం ఉంటే కొద్ది కొద్ది ఉంటారు. కానీ ఏదేమైనా కూడా మెజారిటీ ఆఫ్ ది సెక్షన్ ఆల్రెడీ రిజైన్ చేశారు, అందరు కూడా వస్తున్నారు. ఇద్దరు కలిస్తే సరిపోద్దా, మేము కింద కార్యకర్తలు అనే వాదన కూడా వినిపిస్తుంది, కలుస్తారా? అదే అట్లేం లేదు. యాక్చువల్గా ఆ రోజునైనా ఈ రోజునైనా ఆ రోజున మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. తుమ్మల గారికి ఆ రోజునైనా కూడా వయసు రీతి ఆ రోజునైనా ఈ రోజునైనా వారికి ఏ రోజునైనా గౌరవం ఇచ్చాను తప్పితే ఎప్పుడు కూడా అప్పుడు కలిసి ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా వారి గురించి ఒక మాట అన్నది కానీ ఒక ఇది అన్నది కానీ లేదు. ఆ రోజున కలిసి ఉన్నాం, ఈ రోజున కలిసి ఉన్నాం, ఈవెన్ రాజకీయాలకి రాకముందు నుంచి కూడా ఫ్యామిలీ పరంగా అందరం కూడా కలిసినటువంటి వాళ్ళం. సీటు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు సహకరిస్తారా? ఇది కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయానికి అందరు కూడా సహకరిస్తున్న గట్టి నమ్మకం నాకు. ఊళ్ళోనే ఉన్నారు, మీ నామినేషన్కి రాలేదు. ఆ రోజున నేను తర్వాత కూడా వారితో నేను మాట్లాడటం కూడా జరిగింది ఫోన్లో. నేను వారిని నాకు అంటే ఒక నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో మన అందరం కూడా కలిసి ఇయ్యాలనే దానికి వారు కూడా తప్పకుండా చూస్తారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన ఒక ప్రధానమైన వ్యక్తి లేకుండా ఆ పార్టీ సంబంధించిన అభ్యర్థిగా మీరు గెలవడం ఈజీ అనుకుంటున్నారా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు కనుక ఇది ఒక పార్టీ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అదే లైన్ లో తప్పకుండా కూడా వారి మద్దతు కూడా నాకుంటుందనే గట్టి నమ్మకం నాకుంది. ఆయన గారు మీకు కూడా చెప్పారు, అంటే మీడియా పరంగా కూడా, ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటా, నామాగారి గెలుపు కోసం నా శ్రేణులు కానీ మేము కానీ ప్రయత్నం చేస్తామని చెప్పారు. మీరు తిరుగుతున్నారు, ఆయన తిరుగుతున్నారు, మీ పార్టీ నాయకులు అందరూ తిరుగుతున్నారు, కానీ ఆయన మీద కనపడలేదు, అందుకోసం అడుగుతున్నాం. ఆయన ఇక్కడికి వచ్చి కార్యకర్తలందరినీ పిలిచి చెప్పినటువంటి వాస్తవాన్ని మేము ముందుంచుతాం.